అయ్యో నేను బ్లెస్ అవ్వలేదు బ్లెస్ అవ్వలేదు బ్లెస్ అవ్వలేదు, కానీ నువ్వు నమ్మకంగా ఉంటున్నావు, నువ్వు దేవునికి లోబడి ఉంటున్నావు, దేవునికి భయపడి కొన్ని వదిలేసుకున్నావు, కొన్ని విడిచిపెట్టావు, అక్కడి నుంచి నువ్వు పారిపోయి వచ్చావు, తప్పించుకున్నావు కదా. యోసేపు శోధనను జయించాడు కదా. తన యజమాని భార్య తనను ఏం చేసిందండి ప్రేరేపించింది తప్పు చేయమని. కానీ అతడు ఏం చేశాడు, దేవునికి భయపడ్డాడు. మరి ఆయన ఎవరి కొరకైతే పనిచేస్తున్నాడో ఆ యొక్క నీతిని విషయాన్ని మర్చిపోలేదు. అంటే ఇది చేయకూడదు, ఇది తప్పు, నేను ఇక్కడ పనిచేస్తున్నాను, ఆయన నాకు తండ్రి లాంటి వాడు, నువ్వు తల్లి లాంటి దానివి, దేవుడు తీర్పు తీరుస్తాడు. మరి ఈయన ఆ విధంగా తన్ను తాను తగ్గించుకున్నాడు, తన్ను తాను మరి ఆ శోధన నుంచి మరి బయటికి వచ్చేలాగా తనను కంట్రోల్ చేసుకున్నాడు. కాబట్టి ఏం జరిగిందంటే ఒకనాడు దేవుడు అతన్ని గొప్ప స్థానంలో పెట్టాడు. హల్లెలూయా. నువ్వు ఏదైతే ఈ లోకములో నువ్వు వాక్యానుసారమును జీవిస్తూ సంపాదించుకుంటావో అది మెటీరియల్గా పరలోకములో నీ కొరకు దేవుడు సిద్ధపరుస్తాడు అన్ని. హల్లెలూయా. అందుకే జ్ఞానం కావాలి మనిషికి. తొందరపాటు నిర్ణయాలు కాదు, తొందరపాటు మాటలు, తొందరపాటు పద్ధతులు కొన్ని మన జీవితంలో పాటించి మనం మోసపోతాం, పడిపోతాం, నలిగిపోతాం. కాబట్టి వాటి గురించి మనం ఆలోచించాలి. సాతాను ఎన్నో శోధనలు తీస్తాడు, ఎన్నో ఇబ్బందులు తీసుకొస్తాడు కదా. అందుకే అంటారు గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైమ్ అంట. దేవుడు ఎప్పుడు కూడా సరైన సమయంలో నీకు సహాయం చేస్తాడు. సరైన సమయంలో, సరైన స్థలములో, సరైనటువంటి అంటే నీకు అవసరమైనది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అప్పటిదాకా ఏం చేయాలా, వెయిట్ చేయాలా. ఎలా వెయిట్ చేయాలి, ఒక కథ చెప్తాను మీకు. ఏంటంటే ఒక పిల్లి చాలా ఆకలితో ఉందంట. ఏంటండి ఆకలితో ఉంది, దానికి 2 రోజులు 3 రోజుల నుంచి ఏం దొరకలే. తిరుగుతూ ఒకరోజు ఒక దగ్గర ఒక చిన్న రంధ్రం చూసిందంట ఒక దగ్గర. దాన్ని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంది. అక్కడ పోయి వాసన చూస్తే ఇక్కడ ఎలకలు ఉన్నటువంటి ఆనవాళ్ళు కనబడింది. అరే ఇదేదో మంచిగా ఉందని చెప్పి దాన్ని తవ్వడం మొదలుపెట్టింది. తవ్వి లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ దానికి కావాల్సిన ఎలకలు దొరికినాయి. ఏం దొరికినాయి, ఎలకలు దొరికినాయి. కడుపు నిండా తినేసింది. ఇప్పుడు బయటికి రావాలా, బయటికి రావడానికి దానికి దానివల్ల గాట్లే. ఎందుకు, వెళ్ళేటప్పుడు బక్కగా ఉంది, దానంతని తోక్కొని వెళ్ళింది, లోపల కూర్చొని తిన్నది బాగా. బయటికి రావాలా, పొట్ట పెద్దగా అయిపోయింది, బయటికి రాలేదు. ఏం చేస్తుందంట, బయటికి రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తా ఉంది, ఎన్ని ప్రయత్నాలు చేస్తుంది, అయినా లాభం లేదు. ప్రయత్నాలు చేస్తాం, తల బయట పెడుతుంది కానీ శరీరం బయటికి రావట్లే. కూర్చొని ఏడుస్తుందంట లోపల, ఏడుస్తూ నేను వచ్చేటప్పుడు బాగానే వచ్చాను కదా, ఏంటిది నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను అని లోపల కూర్చొని ఏడుస్తూ ఉంటే అటువైపుగా ఇంకొక పిల్లి పోతా ఉందంట. ఆ పిల్లిని చూసి ఇది ఏడుస్తూ అడిగిందంట, నేను దీంట్లోకి వచ్చాను కానీ బయటికి రావడానికి నాకు అవ్వట్లేదు అంటే ఆమె ఏం చేసావు అంటే చెప్పిందంట, ఇట్ల సంగతి ఇట్లా వచ్చాను, లోపల ఒక 4-5 ఎలకలు దొరికితే తిన్నాను, మరి ఇప్పుడు బయటికి రావడానికి నాకు అవ్వట్లేదు అంటే అదన్నంట. సరే సాయంకాలం దాకా కూర్చో, ఎప్పటిదాకా సాయంకాలం దాకా కూర్చో, అప్పుడు నువ్వు బయటకు వచ్చేస్తా ఉన్నా. ఇది తిట్టుకుంటుందంట, తిట్టుకున్నాడు లోపలికి. ఇదేంటి సాయంత్రం దాకా వెయిట్ చేయమంటుంది, నేను బయటికి రాలేకపోతున్నానంటే దీనికి తెలివి లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, పా అన్నది. ఏం లేదు, తెలివి లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, పో అన్నదంట. అదన్నదంటే మీకు అర్థం కాదరా చెప్తే అని చెప్పి వెళ్ళిపోయి. సీనియర్ కదా, ఇప్పుడు దైవజనులు చెప్తారు, రే నువ్వు బ్లెస్ అయితో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అంటే వీళ్ళంట ఎప్పుడు, ఇంకెప్పుడు, నేను చచ్చిపోయినా కదా. సాయంత్రం అయింది, అప్పటిదాకా 100 సార్లు ప్రయత్నం చేసింది బయటికి రావడానికి. ఒకవేళ మట్టి అనుకోండి అది గోర్రతో చేసి బయటికి రావచ్చు, కానీ అది తోకుంటూ తోకుంటూ వెళ్ళి
ఒక ఐరన్ దాంట్లో పడిపోయింది అనమాట. అందులో బయటికి రాదు ఇంకా. అది రావాలంటే మళ్ళీ ఆ సైజ్కి రావాలి, పక్కకే పోవాలి. సాయంత్రం దాకా వెయిట్ చేసిందంట. అప్పుడు అనుకుంటుందంట, ఈ తెలివి లేనిది ఏదో చెప్పింది కదా, సాయంత్రం బయటకు వస్తాను నేనండి, సాయంత్రం అయిపోయింది అని అట్లనే కూర్చుందంట. ప్రయత్నం చేసి అలసిపోయింది కదా, ఇక నీలో నుంచి రాను అనుకుని డిసైడ్ అయిపోయి అందులో కూర్చుంది. ఇంకా కూర్చుండిపోయి సరే మళ్ళీ ఒక్కసారి ప్రయత్నం చేద్దామని అందులో నుంచి బయటకు వచ్చి చాలా ఈజీగా బయటకు వచ్చేసింది. ఎందుకంటారు, అమ్మా తిన్నది అరిగింది. హల్లెలూయా. ఏమైంది? తిన్నది అరిగింది. అప్పుడు ఈజీగా బయటకు వచ్చింది. అప్పుడు అనుకుంది, అబ్బో ఈ సీనియర్ పిల్లి చెప్పింది కరెక్టే అని. అంటే ఏంటో తెలుసా, కొన్నిసార్లు మన సమస్య పోవాలి, మన బాధ పోవాలంటే నువ్వు మౌనంగా ఉండడం బెటర్ కదా. నీ నోరు అదుపులో పెట్టుకొని ఎక్కడ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి ప్రార్థన చేస్తూ విశ్వాసంతో నమ్మకంగా అబ్రహాము వలె నువ్వు నమ్మకంగా ఉంటే దేవునికి భయపడు వాడవని, దేవునికి లోబడు వాడవని, విశ్వాసము కలిగిన వాడవని నిన్ను దేవుడు సమస్య నుంచి బయటికి తీస్తాడు. అంతేగా నువ్వు తొందరపడి ఎంత బయటకు వద్దామని ఎన్ని అభిషేకాలతో బయటకు వద్దామనుకు నువ్వు రావు. ఎందుకు? నీ కొవ్వు కరగాల కొన్నిసారి, పిల్లి కరిగినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కొవ్వు కరగడం అంటే ఏంటి? ఎందుకు అలా అన్నాను? ఎందుకంటే కొన్ని మనకు అర్థం కావండి. మనం చేసేది తప్పు అని మనకు అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? దానిని మన పిల్లల జీవితంలో చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. రే నేను అప్పుడు అట్లా చేసిన తప్పే. అప్పటిదాకా మనకు అర్థం కాదు. వాళ్ళ జీవితంలోనికి వచ్చేసరికి అప్పుడు అది నీకు తప్పు అనిపిస్తుంది, కానీ నీ జీవితంలోకి వచ్చేసరికి కరెక్ట్ అనిపించింది నీకు కదా. కొన్నిసార్లు మనం చేసేది రైట్ అనుకుంటాం, మనం మాట్లాడేది రైట్ అనుకుంటాం. కొన్నిసార్లు మనం ఏదైతే మనం అనుకుంటాం అదే కరెక్ట్ అనుకొని మనం వెళ్ళిపోతాం, కానీ అది రాంగ్ అని వాక్యం చెప్తుంది. అందుకే దేవుని పైన ఆధారపడాల, దేవుని వైపు తిరగాల, దేవుడు నీకు చూపించినటువంటి మార్గంలో వెళ్ళాలి. హల్లెలూయా.